బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎల్లవల్లిలో పామ్ హౌస్ బోత్రంలో కాలు జారి పట్టడంతో ఆయనకు గాయమైంది. దీంతో అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త అందించింది సీఎం జగన్ ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 గ్రూప్ రెండు పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రకటన విడుదలైంది. వీటికి ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇక ఏపీపీఎస్సీ